ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఆ వాక్య ధ్యానానికి ముందు చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని మనం విందాం. ప్రభువ, మీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభువ, ఈరోజు దేవా నాయన మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభు, మీ వాక్యము ప్రభు ఎంతో శ్రేష్టమైనది. అది జుంటితేనే దారుల కంటే మధురమైనది ప్రభు. కాబట్టి మీ వాక్యమును ప్రభు నాయన మాకు అనుగ్రహించండి. ప్రభు, మాతో మీరు మాట్లాడండి. మేమేం చేయవలనో మీరు మాకు తెలియపరచండి. యేసయ్య నామమున ఈ ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మరి ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, స్తుతి వలన విడుదల కలుగును. స్తుతి వలన విడుదల కలుగును. ఏ సమయంలో మనం స్తుతించాలి అని అన్నప్పుడు, చాలాసార్లు మనం సంతోషకరమైన పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటుంటాం. అయితే దుఃఖకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, శ్రమకరమైన పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, కష్టకాలం మనకు ఎదురవుతున్నప్పుడు కూడా, అలాంటి సమయాల్లో కూడా దేవుణ్ణి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. ఎందుకంటే ప్రస్తుతం మన దేశమంతటా, లేకపోతే మన యొక్క లోకమంతటా కూడా ఆ యొక్క కరోనా అనేటటువంటి వైరస్తో లోకమంతా కూడా భయాందోళనలతో మునిగి ఉన్నారు. కాబట్టి ఇది ప్రస్తుతం ప్రజలందరికీ ఒక శ్రమ, ఒక ఆపద, ఒక శ్రమదినం, కష్టకాలం. కాబట్టి ఈ కష్టకాలమందు మనం, బైబిల్ ఏం చెప్తుందంటే, శ్రమదినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగాని వాడవగదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి శ్రమదినమున మనం కృంగిపోకూడదు. మరి మనం ఏం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. స్తుతించినప్పుడు గొప్ప విజయాలు, గొప్ప జయాలు, గొప్ప ఆశీర్వాదాలు కలుగుతాయన్నమాట అండి. స్తుతిలో శక్తి ఉందండి, స్తుతిలో శక్తి ఉంది, స్తుతిలో బలం ఉంది, స్తుతిలో దైవ కృప మన మీదకి దిగి వస్తుంది. కాబట్టి అందుకే నేను బైబిల్ గ్రంథంలో చూసినట్లైతే 105వ కీర్తన 2వ వచనంలో చూస్తే, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురు, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి స్తుతించండి. కాబట్టి దేవుణ్ణి మనం స్తుతించినప్పుడు మన శ్రమల దినాల నుండి మనకు విడుదల కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు దేవుని స్తుతించాడు. దావీదు దేవుని స్తుతించడం ద్వారా సౌలుకి ఏం జరిగిందంటే గొప్ప విడుదల జరిగింది. ఎందుకంటే సౌలు అప్పటికే దురాత్మ చేత పట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు. సౌలు మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే, దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితార పట్టుకొని వాయింపగా, దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగుపడాను అనేసి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి సౌలు దురాత్మ పట్టినప్పుడు అతను చాలా దుఃఖకరంగా, భయంతో, వణుకుతో, దిగులుతో ఉన్నప్పుడు ఆ సౌలును బాగు చేయడానికి ఆ రాజ్యంలో చాలా చాలా ప్రయత్నాలు చేశారు. చివరికి ఏ ప్రయత్నం కూడా ఫలించలేదు. ఆ యొక్క సౌలు క్షేమంగా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఎవరి ద్వారా అతనికి క్షేమం కలగలేదు. చివరికి దావీదును కనుగొన్నారు. దావీదు ఒక సితారా తీసుకొని దావీదు చేత దేవుణ్ణి స్తుతించేటట్లుగా వాళ్ళు చేశారు. అప్పుడు దావీదు దేవుని స్తుతించగా, దేవుని ఆరాధించగా, దేవుని ఘనపరుస్తుంటుండగా సౌల్లో ఉన్నటువంటి దురాత్మ ఏమైపోయిందంటే బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అనేక పర్యాయాలు సౌల్లోనికి దురాత్మ రావడం, ఆ యొక్క దావీదు దేవుని స్తుతించడం, దురాత్మ బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఈ భూమి మీదకి కరోనా అనేటటువంటి ఒక వైరస్ కదా ప్రపంచాన్ని వణికిస్తూ ఉన్నది. కాబట్టి ఆ వైరస్ లేదా ఆ వ్యాధి, ఆ తెగులు ఈ భూలోకం నుంచి వెళ్ళిపోవాలంటే దేవుడి పిల్లలమైనటువంటి మనం దేవుణ్ణి స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఎందుకంటే స్తుతిలో విడుదల ఉన్నది, స్తుతిలో ఆనందం ఉన్నది, స్తుతిలో విజయం ఉన్నది, స్తుతిలో బలం ఉన్నది, స్తుతిలో ఆరోగ్యం ఉన్నది. స్తుతి నీకు క్షేమకరం, నీ కుటుంబానికి క్షేమకరం. మనం దేవుని స్తుతించుట మన ప్రాంతానికి క్షేమకరం, మనం దేవుని స్తుతించుట మన దేశానికి క్షేమకరం. కాబట్టి
పరిస్థితులు చూసి మనం భయపడొద్దు. ఎలా క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి స్తుతిద్దాం. క్లిష్ట పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఎందుకంటే భయపడటం వలన ఉరి వచ్చును, భయపడటం వలన మనుషులకి ఉరి వచ్చును. కాబట్టి యెహోవాయందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండునని బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది. కాబట్టి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని స్తుతించండి. దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని స్తుతించినప్పుడు మనము మన ప్రాంతాలు సురక్షితంగా ఉంటాయి. ప్రతి క్లిష్ట పరిస్థితుల నుండి కూడా మన విడుదల అనేది మనం పొందుకుంటాం. ఎందుకు అంటే మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. ఈ ప్రపంచం, ఈ భూమి, ఆకాశం సమస్తం కూడా ఆయనదే. ఎందుకంటే యెషయా గ్రంథం 40:28 చూస్తే దేవుడు అంటాడు, నీకు తెలియదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు, ఆయన అలయుడు, ఆయన జ్ఞానమును శోధించటం అసాధ్యం, సమస్యలను వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆయన సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. అంతేకాకుండా యెషయా గ్రంథం 40:12 చూస్తే ఆయన జానతో ఆకాశమును కొలత చూసినటువంటి దేవుడు. అంతేకాకుండా ఈ భూమిని కొలపాత్రలో ఉంచినటువంటి దేవుడు. త్రాసుతో ఆయన పర్వతములను తూసినటువంటి దేవుడు. ఆయన తూనికతో కొండలను తూచినటువంటి గొప్ప దేవుడు. కాబట్టి ఇలాంటి బలమైనటువంటి దేవుడికి అసాధ్యమైనదంటూ ఏమీ కూడా లేదు. కాబట్టి దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలంటే మనం తప్పనిసరిగా దేవుణ్ణి స్తుతిద్దాం. కాబట్టి ఈ రోజుల్లో అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటున్నారు, కుటుంబంలో ఉంటున్నారు, ఏ పని లేదు. కాబట్టి ఈ చక్కని సమయం దేవుని స్తుతించే సమయం, దేవుని గణపరిచే సమయం, దేవుణ్ణి మహిమపరిచే సమయం. కాబట్టి ఈ చక్కని సమయంలో దేవుని స్తుతించి ప్రతి విధమైన తెగుల్ని, ప్రతి విధమైన దుష్టశక్తుల్ని, ప్రతి విధమైన ఆ యొక్క ఆపదలను కూడా మనం వాటన్నింటిని విడుదల పొందుకొని దేవుని యొక్క విజయాలను మనందరం కూడా చూడొచ్చు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యము చెబుతా ఉన్నది. 146వ కీర్తనలో దావీదు అంటాడు, 2:2-9 చదివితే, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నా బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు అని బైబిల్ గ్రంథం గ్రంథంలో 146వ కీర్తన 2:9-9 చదివినట్లయితే చక్కని మాటలు రాస్తున్నాయి. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకు దినములన్నయు నా దేవుణ్ణి కీర్తించదను, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకొడి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఎందుకంటే ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. కాబట్టి ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచుబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొనిన వారికి ఆయన ఆహారం దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఇంత ఆదరించే దేవుడు, ఇంత బలమైన దేవుడు, ఈ భూమిని, ఆకాశమును, సమస్త ప్రపంచాన్ని నిర్మించిన ఆ గొప్ప దేవుడికి మన మధ్యలో ఉన్నటువంటి ఆ శ్రమలను తొలగించడం ఆయనకి పెద్ద పనేం కాదు. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనం స్తుతిద్దాం. దావీదు ఎలాగైతే దేవుని స్తుతించాడో, దావీదు స్తుతించడం ద్వారా సౌలులో ఉన్న దురాత్మ ఎలాగైతే బయటికి వెళ్ళిపోతూ ఉండేదో, ఈ భూలోకంలో నుండి ఈ కరోనా అనేటటువంటి వైరస్ బయటికి వెళ్ళిపోవాలంటే దేవుడి పిల్లలమైనటువంటి మనందరం కూడా చక్కగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరచుదాం, దేవుడిని మహిమపరచుదాం. దేవుడు ఈ మాటలు మనందరం వెనుకల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.